ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసింహక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు 15 తారీఖు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన 2 సూచనలు. ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రులు, వీటిని గుప్త నవరాత్రులు, మాతంగి నవరాత్రులు అంటారు. తప్పనిసరిగా మాతంగి అమ్మవారు ఆరాధన చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసాను, చూడండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మహాకామ శ్రీపీఠం దేవప్రసన్న కార్యాలయంలో ఈ రాజశ్యామల అమ్మవారు హోమాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజు రాజశ్యామల హోమాలు, ప్రతిరోజు అనేక విశేష హోమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రాములతో సామూహికంగా జరుగుతాయి. తప్పనిసరిగా మీరు కూడా రాజశ్యామల అమ్మవారు ఆరాధన చేయండి, మాతంగి అమ్మవారు ఆరాధన చేసుకోండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాల చివరల్లో ఈ పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాం. చెప్తున్నప్పుడు అందరూ అడుగుతున్నారు, మిత్రులు అనేక మంది, ఏమండి పరిహార ప్రక్రియలు చేయడం వీలు కావట్లేదు, సామూహికంగా దేవప్రసన్న కార్యాలను జరిపించే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి విధి విధానం రూపొందించడం జరిగింది. అతి త్వరలో వాటితో మీ ముందుకు వస్తాను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడిస్తాను. 6 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. మాట ఇవ్వద్ది ఎవరికి. అనేక సందర్భాల్లో ఎదురువాడి మీ సానుభూతి కొద్దిగా ఆ సందర్భాన్ని అనుసరించా, కొన్నిసార్లు మనం ఉదారంగా చేయాలి, ఏదో చేయాలి తాపత్రయం పడతాం, అది తప్పులేదు. కానీ అది మనం భారం కాకూడదు. ఒక 20 ఏళ్ళ పాటు నెలకు 10,000 ఇస్తామని చెప్పామనుకోండి, ఎవరికైనా అది మనకు భారం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కష్టం అవ్వచ్చు, మిగతా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండాలి, ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు, పరిస్థితులు అనుకూలం కాకపోవచ్చు. అందువల్ల ఇచ్చే మాట చేసే పని 1-2 సార్లు ఆలోచించుకొని, ఏదైనా కానీ తొందరపడకుండా నేను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఫైనాన్షియల్ కొంచెం అప్ అండ్ డౌన్స్, కొన్ని ఒత్తిడులు ఉంటాయి, అదనపు భారాలు ఉంటాయి. మీరు చేసిన పని, చేస్తున్న పని, చేయబోయే పని ప్రతీదీ కూడా మీరు 1-2 సార్లు ఆలోచన చేయాలి తప్ప తొందరపడకుండా ఉంటే మంచిది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ కప్స్. మీ గతంలో కొంత డిపెండెన్సీ, కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ దేంట్లోనా కానీ కొంత సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో కొన్ని విషయాల్లో. ప్రజెంట్కి వచ్చేసరికి మీరు మానసికంగా మార్పులకు సిద్ధమవుతారు అనేక విషయాల్లో. ఉద్యోగం మారాలా, ఇల్లు మారాలా, స్థలం మారాలా, ఏదో ఒక రకమైన మార్పులు కోరుకుంటూ ఉంటారు. బలంగా ప్రయత్నం చేస్తారు, దృఢంగా ఉంటారు మానసికంగా, ఎలాగైనా చేంజ్ తీసుకోవాలి అని. అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. రెండవ విషయం ఏమిటంటే, ఈ మార్పు చేస్తున్నప్పుడు వచ్చే పరిణామాలు ఎలాగుంటాయి, దాన్ని మీరు ఎంతవరకు మీరు తట్టుకోగలుగుతారు అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, అందువల్ల తొందరపడకుండా 1-2 సార్లు విచారించి రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ తీసుకోవాలి తప్ప తొందరపడద్దు. ఫ్యూచర్ కార్డులో 2 ఆఫ్ కప్స్ వస్తుంది, కొంత సహాయాలు లభిస్తూ ఉంటాయి. ఆ సహాయం మీ మంచా చెడా అనేది మీకు మంచి కోసం సహాయం చేస్తున్నారా, వాళ్ళ స్వార్థం కోసం సహాయం చేస్తున్నారా, కాలం నిర్ణయించాలి. ఎదురు చూడాలి తప్ప మీరు తొందరపడకూడదు. సహాయం చేయడానికైనా, సహాయం అడగడానికైనా, సహాయం తీసుకోవడానికైనా, దేనికైనా కానీ మీరు తొందరపడకుండా 1-2 సార్లు నిదానంగా ఆలోచించి తొందరపడకుండా చేయండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఏ రకంగా ఉండబోతుంది స్టార్, సామాజికంగా ఎలా ఉంటుంది చూద్దాం. 7 ఆఫ్ సోర్డ్స్, మీకు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. మీకు అంటే పని మీకోసం చేస్తున్నారా, ఎదురు వాళ్ళ కోసం చేస్తున్నారా అని మీకు అర్థం కాని స్థితిలో ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా రెండింటిలోనూ కూడా. కుటుంబపరంగా అయితే శ్రమ అధికంగా ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, ఒక పని 2 సార్లు చేయవలసి వస్తుంది, చేసే పనికి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఎక్సెస్ పని ఫ్లో అయిపోతూ ఉంటుంది. మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మీరు ఒక పని అయితే చేయిస్తున్నారు, వుడ్ వర్క్ చేయిస్తున్నారు అనుకోండి, కార్పెంటర్ సలహా తీసుకోండి. మీరు సొంతంగా ఆలోచించద్దు, కొన్ని విషయాలు ఆలోచించకూడదు. ఒక సిమెంట్ పని చేయిస్తున్నారు, ఆ తాపి మీద సలహా తీసుకోవాలి, ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వర్క్ చేయించిన వాళ్ళు సలహాలు తీసుకోవాలి.
వాళ్ళు చెప్పింది కూడా మీరు పెడచెవిన పెడితే డబల్ పని అయిపోతుంది మీకు. మీరు గుర్తుపెట్టుకోండి. సామాజికంగా కూడా కొంత ఫోర్సుబుల్గా ఇద్దరు వాళ్ళు నోరు ముంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అనవసరం చనివిచ్చి అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉండి మీరు యాక్సెప్ట్ చేసినట్టు కాకుండా ఫోర్సుబుల్గా అవసరమైతే మీరు మాట్లాడుతున్న నాకు ఇంట్రెస్ట్ లేదు లేదంటే నేను వినను అని మీరు చెప్పడం మీరు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ పెంటికల్స్. జనరల్ డిసప్పాయింట్మెంట్. ఉద్యోగం లేకుండా ఉండదు కానీ రావాల్సిన డెవలప్మెంట్ మీకు రాదు. కష్టం మీరు పడితే ఫ్రూట్ పక్కపాటు తింటూ ఉంటారు. ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా కాలం బెంచ్లో ఉండి ఒక ఆయన కొత్తగా ప్రాజెక్టులోకి వచ్చాడు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ 3 ఏళ్ళు నడుస్తుంది. ఈయన వచ్చిన 15 రోజులు ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోయింది. బెంచ్లో ఉంచి వేరే ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్కి వచ్చాడు ఆయన. ఆయనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇస్తే 3 ఏళ్ళు ఇందులో చేసేవాళ్ళు ఏమనుకోవాలి? ఈ రకంగా జనరల్ డిసప్పాయింట్మెంట్. కష్టం మీరు పడతారు, పని మీరు చేస్తారు, ఫ్రూట్ మీకు అవ్వాలి కానీ పక్కవాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు. సహనంతో ఉండండి, దేనికి తొందరపడకండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హెర్మిట్. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కొంత సీనియర్స్ కూడా ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 of 8 of Wands. బాగుంటుంది. మీకుండే చికాకులు పోతాయి. కొంత మీకు 2వ వారంలో అనుకూలత వస్తుంది మీకు, పర్వాలేదు. మొదటి వారం మాత్రం కొంత చికాకుగానే ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? 7 of Wands. కొన్ని ఊహించిన ఖర్చు, ఊహించిన చిక్కులు వస్తే సడన్గా ఏదైనా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో ప్రయాణాల రీత్యానా లేకపోతే ఇల్లు రిపేర్లు ఇలాంటివి ఏవైనా మీరు 1 రూపాయి అనుకుంటే 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే లేకపోతే మొదటి వారం అంతా కూడా మీకు అధికమైన వ్యయం కనబడుతోంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది? 5 of Swords. ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది మీకు. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది, సంతాన వృద్ధి ఉంటుంది, అధికారం వస్తుంది, బాగుంటుంది, అన్ని రకాల గుర్తింపు వస్తుంది, గౌరవప్రదంగానే ఉంటుంది. అయితే మీరు చేసే ప్రతి పని కూడా మీరు 1-2 సార్లు విచారించుకోవాలి. చేస్తుంది రైటా రాంగా, ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అనేది మీరు నిర్ణయించుకుంటూ ఉండండి. ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఉందా? ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఎటువంటి ప్రత్యేక సూచన మీకు లేదు. హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు, గౌరవప్రదంగా ఉంటుంది. ఈ ముఖ్యమైన సంఘటన కూడా ఆడవాళ్ళకి సూచిస్తోంది. జాబ్ చేసే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మంచి గ్రోత్ వస్తుంది, జాబ్ చేంజింగ్ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది, అనుకూలమైన కాలం. భార్యాభర్త మధ్య ఏ రకంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మూన్. పట్టించుకోవద్దు ఎవరిని, మీకోసం మీరు బతకండి అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరిద్దరు పిసినారు వాళ్ళు, నలుగురిలో కలవరు, ఇలా మాట్లాడుతూ ఉంటే సరే మంచిది, వాస్తవం చెప్పారు, ఇలాగే ఉంటాం మేము అని చెప్పండి. తప్ప మీరు దేనికి వైలెంట్గా రియాక్ట్ అవ్వద్దు. మీ మీద కొంత జలసీ ఉంటుంది, మీరు బాగున్నారు అని విమర్శించే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ప్రపంచంలో అందరి మీద తృప్తిపరచలేం కదా, వదిలేసేయండి. మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకుంటే బాగుంటుంది మీకు. సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 of Pentacles. సంతానపరంగా ప్రత్యేకమైన చిక్కులే ఉండవు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. విద్యార్థులు చిన్నపిల్లలకి ఏదైనా సూచన ఉందా? ఫుల్. తొందరపడద్దు దేనికి కూడా. ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, క్యాంపస్ ఇంటర్స్ వాటిల్లో కానీ, లేదా మీరు హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, మీరు ఏదో అనుకుని ఏదో చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీరు ఏది చేయకండి. ఇంట్లో అమ్మా నాన్న చెప్పి చేయండి, చేయడం మూలంగా మీకు సపోర్ట్ ఉంటుంది, లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. చెప్తాను. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 of Cups. చెప్తాను. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? చారియట్. మీ ముగ్గురికి కూడా పర్సనల్ లైఫ్లో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు, సామాజికంగా జనరల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏ రకంగా అంటే ఉత్తరాషాఢ వాళ్ళకి మీరు కొంత భయంతో కాలం గడుపుతూ ఉంటారు. మనం గుర్తించరేమో, మన గౌరవం దక్కదేమో, ఉన్న డబ్బు ఖర్చు పెట్టేస్తే ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా. కానీ గౌరవానికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. మీరు ఒక లిమిటెడ్ దాంట్లో ఉండిపోయి నలుగురిలో కలవలేక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. శ్రవణం వాళ్ళకి వచ్చేసరికి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని నమ్మాలి, అర్థం కాని స్థితి ఉంటుంది. విమర్శించే వాళ్ళని మనం పట్టించుకోవాలా, పొగిడే వాళ్ళని పట్టించుకోవాలా, సమాజంలో స్వార్థపరులు పెరిగిపోయని చెప్పి మనం విచారించాలా, అర్థం కాక అయోమయంగా ఉంటారు మీరు, కొంచెం కాకగా ఉంటుంది. అలాగే ఈ ధనిష్ఠ వాళ్ళకి కూడా స్తబ్దంగా ఉండదు, కాలం స్తంభించిపోతుంది, ఏ పనిలో మూమెంట్ ఉండదు. చేయాలి మనసు ఉరకలేస్తున్నా కానీ పరిస్థితులు మీకు కలిసి రావు, అంత సామాజికంగా మీకు పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. అందువల్ల ముగ్గురికి కూడా మీకు స్తబ్దంగానే ఉంటుంది, కొంచెం కాకగానే ఉంటుంది. సహనంతో ఉండండి. పరిహారం ఏం చేసుకోవాలి, ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 3 of Pentacles.
మీరు దత్తాత్రేయ మంత్ర సాధనక చేయండి, ఓం ద్రాం దత్తాత్రేయ ఆయన మహా. లేదా ఈ మాతంగి నవరాత్రుల్లో మీరు మన్మథ మంత్ర సాధన చేయండి, క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన తపతప సమ్మోహే సమ్మోహే సర్వజన వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్ర సాధన మూడో వీడియోలో ఉందా, మంత్రం గురించి చూడండి, సాధన చేయండి. శ్రవణం వల్ల ఏం చేయాలి? ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి, దుర్గాదేవి దర్శనం చేసుకోండి, లేదా వశ్యమాతంగి మంత్రంగా పనిచేసుకోండి. మంత్రాలు అప్లోడ్ చేసాను చూడండి, రాజశ్యాముల మంత్ర సాధనలు. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు చండమాతంగి జపం చేయండి, లేదా సూర్యుని దుర్గా మంత్రం జపం చేసుకోండి, లేదా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యుని దుష్టగ్రహాన్ హుంఫట్ స్వాహ. సూర్యుని దుర్గా మంత్రం, చండమాతంగి మంత్రం కూడా వీడియోలో చెప్పాను చూడండి, చూసి జపం చేసుకోండి, బాగుంటుంది మీకు. మొత్తం మీద కొంత సహనంతో ఉండాలి, తొందరపడద్దు, తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడిన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.